ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాల చెప్పుపోయే వ్యాపారంలో మీరు నెలకి 50000 రూపాయల నుంచి 100000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అది కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా సహాయం చేస్తూ ఈ వ్యాపారాన్ని అనేది మనము ప్రారంభించవచ్చు మొట్టమొదటగా ఈ వ్యాపారం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మన ఛానల్ ని ఇప్పుడే గనుక విజిట్ చేసుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను లేటెస్ట్ గా ఎప్పుడు ఏ వీడియోని అప్లోడ్ చేసినా గానీ మొట్టమొదటగా మీరే వాచ్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే గనుక సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట అంటే మీరు సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు మొట్టమొదటగా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ఏంటి అంటే గనుక మనము పొలాల్లో ఎక్కువగా రైతులు ఇబ్బంది పడేది ఏంటంటే గనుక పంట వేసిన తర్వాత క్రిమి కీటకాలు వాటిపై దాడి చేసి పంటను ఎక్కువగా నాశనం చేస్తుంటాయి అలా పంటని నాశనం చేయడం వల్ల దిగుబడి తగ్గి రైతులు ఎక్కువగా నష్టాల పాలవుతూ ఉన్నారు ఈ క్రిమి కీటకాలని సంహరించడానికి ఎక్కువగా రసాయనాలను అలాగే పురుగు మందులని వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల ఆ కూరగాయలను అయితే ఏంటి ఆకుకూరలను అయితే ఏంటి పండ్లను అయితే ఏంటి మనం తినడం వల్ల రాబోవు కాలంలో హెల్త్ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది అన్నమాట అలా క్రిమి కీటకాలను సంహరించడానికి పురుగు మందులను కానీ రసాయనాలను కానీ వాడకుండా మనం చెప్పేటటువంటి సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పొలాల్లో ఇన్స్టాల్ చేయడం వల్ల డైరెక్ట్ గా క్రిమి కీటకాలని సంహరించవచ్చు అన్నమాట ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే కనుక మనం ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని మనము పొలాల్లో 3 అడుగుల లోతు ఒక గుంటను తీసి దాంట్లో ఇన్సర్ట్ చేసి మట్టిని వేసి పూడ్చివేయాలన్నమాట ఆ తర్వాత సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ కింద ఉన్నటువంటి టబ్బులో వాటర్ ని ఫిల్ చేసి ఆ వాటర్ లో సోప్ కానీ లేకపోతే షాంపూ కానీ లేకపోతే కిరోసిన్ కానీ ఫిల్ చేసి పెట్టాలన్నమాట ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పగటి పూట పనిచేయదన్నమాట పగటి పూట సూర్యుని నుంచి వెలువడేటువంటి కాంతి కిరణాలని సోలార్ ప్యానల్ అనేది గ్రహిస్తుందన్నమాట అలా సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మార్చినటువంటి సోలార్ ప్యానల్ నుంచి వెలువడినటువంటి విద్యుత్ అనేది లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అనేటటువంటి బ్యాటరీలో స్టోర్ అవుతుంది అన్నమాట అలా స్టోర్ అవ్వటం వల్ల ఎలక్ట్రిసిటీతో ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట ఇలా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది పగటి పూట వెలగదు రాత్రులు మాత్రమే వెలుగుతుంది అన్నమాట పగటి పూట ఆటోమేటిక్ గా ఈ లైట్ అనేది ఆరిపోతుంది అలాగే చీకటి పడుతున్న కొద్దీ ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ నుంచి యువి కాంతి కిరణాలు అనేది వెలువడతాయి అన్నమాట బ్లూ కలర్ లో అలా వెలగటం వలన క్రిమి కీటకాలు మొత్తం కూడా ఆ లైట్ కి ఆకర్షితం అవుతాయి అన్నమాట అలా ఆకర్షితం అవడం వలన లైట్ దగ్గరికి ఆ క్రిమి కీటకాలన్నీ చేరుతాయి అలా చేరటం వలన అక్కడ ఉన్నటువంటి సన్నని తీగలకు ఈ క్రిమి కీటకాలు తగిలి కింద ఉన్నటువంటి సోప్ వాటర్ లో పడిపోతాయి అన్నమాట అలా పడటం వల్ల అవి చనిపోతాయి ఇలాగ మనము క్రిమి కీటకాలని సంహరించవన్నమాట అది కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ద్వారా మనము సంహరించవచ్చు ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని ఎక్కువగా మనము వ్యవసాయ పంటలైనటువంటి కూరగాయలు అలాగే పత్తి సాగు అలాగే పొగాకు కాఫీ తోటలు కోకో తోటలు వరి పంటలు అలాగే అడవుల్లో పచ్చిక బయళ్ళు మొదలైన చోట ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే పళ్ళ తోటలైనటువంటి యాపిల్ ద్రాక్ష అలాగే జామ తోటలు మామిడి తోటలు సపోటా అలాగే రేగు పంట అలాగే ఆరెంజ్ తోటలు చెర్రీ పంటల దగ్గర కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఇన్స్టాల్ చేయవచ్చు అలాగే ఆకుకూరలైనటువంటి గోంగూర తోటకూర అలాగే మెంతాకు మొదలైనవి పండించే దగ్గర కూడా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల క్రిమి కీటకాలని సంహరించవచ్చు అన్నమాట అలాగే చిరుధాన్యాలైనటువంటి జొన్నలు మొక్కజొన్నలు మొదలైన వాటి దగ్గర కూడా సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది వాడవచ్చు ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ వల్ల ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూద్దాము సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది క్రిమి కీటకాలను పూర్తిగా భౌతికంగా నాశనం చేస్తుంది అలా ప్రతి సంవత్సరం నాశనం చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో క్రిమి కీటకాల యొక్క ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ దీనికి తోడు పొల్యూషన్ అనేది ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ లో ఉండదన్నమాట అలాగే 1200 రకాల 8 జాతులకు చెందినటువంటి క్రిమి కీటకాలను
ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది నాశనం చేయగలదన్నమాట. వాటిలో ముఖ్యంగా లైఫోథపైరా, అలాగే కొలిమిఫెరా, అలాగే హైమెనప్టో, అలాగే డిప్టెరా మొదలగు జాతులని ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది నాశనం చేస్తుందన్నమాట. ఇలాగా ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ అనేది రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. దీని ద్వారా రైతులకు మనం సహాయం చేస్తూ ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ ని మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కేవలం 6000 రూపాయలతో ఈ మిషన్ ని పర్చేస్ చేసి మీరు రైతులకు సేల్ చేసి వచ్చినటువంటి ఆదాయంతో మరలా ఇంకొక లైట్ ని అనేది పర్చేస్ చేసుకొని మీరు వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. ఈ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ లైట్ మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే గనక కాంటాక్ట్ నెంబర్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.